వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను విసుమలత. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో వైకుంఠ ధామం సమీపంలో గల మాషాల్లా కళ్యాణి బిర్యానీ సెంటర్లో మైనర్ పిల్లలు పనిచేస్తున్నారన్న సమాచారం మేరకు రంగంలోకి దిగిన బాల సంరక్షణ అధికారిని స్వర్ణలత, జిల్లా లేబర్ ఆఫీసర్ మహమ్మద్ రఫీక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మైనర్ పిల్లలు పనిచేస్తున్నారని మాకు 1098 కు సమాచారం రాగా మా బృందంతో వచ్చి తనిఖీ చేయగా పిల్లలు బిర్యానీ సెంటర్లో పనిచేస్తున్నారని తెలిసింది. వారితో పాటు మరొక బాలిక కూడా పనిచేస్తుందన్న సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వాస్తవం అని తెలిస్తే వారి యొక్క తల్లిదండ్రులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పిల్లలతో పనిచేయిస్తే 1098కు సమాచారం ఇవ్వాలని, వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తన సంబంధిత స్కూల్లో చదువుతున్నారా వెరిఫై చేసుకొని, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, ఒకవేళ ఏదైనా కౌన్సిలింగ్లో వాళ్ళు ఖచ్చితంగా పనిచేసినట్టు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ఎంతమంది చేస్తారు సార్? ఇప్పుడు పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తున్నాము. ఇంకొక అమ్మాయి ఉందంట, తను కూడా ట్రేస్ అవుట్ అయితే తనని కూడా తీసుకెళ్ళి. ఇన్ఫర్మేషన్ మీకు ఈ రోజు వచ్చింది సార్? నిన్న వచ్చింది. సమాచారం వచ్చారు. ఎంతమంది తీసుకోబోతుంది? ముగ్గురం. ఇద్దరు తీసుకెళ్తున్నారు. తీసుకోలేదు. ఇద్దరిని తీసుకెళ్తున్నారు. Thank you.